హలో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోయే జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి చాలా వరకు మేము ఓటీపీఆర్ ఐడి మర్చిపోయాము, లేదంటే మాకు ఓటీపీఆర్ ఐడి ఉంది పాస్వర్డ్ మర్చిపోయాము అని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంకా ఓటీపీఆర్ని ఎలా రికవర్ చేయాలి, ఇలా చాలా వరకు అభ్యర్థుల్లో డౌట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నీ మనం సాల్వ్ చేద్దాము ఈ వీడియోలో. సో మనకి ఇక్కడ ఏంటంటే, సింపుల్గా ఒక ఇక్కడ ఆప్షన్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా. సో ఆ లాగిన్ మీద మీరు క్లిక్ చేస్తే మీ పర్గాట పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేసి పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ పర్గాట పాస్వర్డ్ కొడితే మీరు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీకు ఓటీపీఆర్ ఐడి గుర్తు ఉండాలన్నమాట ఈ ఆప్షన్ యూజ్ చేయాలి అంటే. సో ఈ ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, సో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది వస్తుంది. సో దాన్ని యూజ్ చేసి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఓటీపీఆర్ ఐడిని మర్చిపోయాము అని అనుకున్నారంటే, సో ఆ టైంలో ఏం చేయాలి అంటే మనకు రికవర్ ఓటీపీఆర్ అని ఉంటుంది. సో ఓటీపీఆర్ టైప్ వచ్చేసి మీరు డైరెక్ట్ రిక్రూట్మెంటా లేకపోతే డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి అనేది ఒక ఆప్షన్ అడుగుతుంది అన్నమాట. సో దాదాపు అందరూ డైరెక్ట్ రిక్రూట్మెంటే కాబట్టి, సో ఓటీపీఆర్ టైప్ ఇది అన్నమాట. తర్వాత మొబైల్ నెంబర్, సో మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదు అది పోయింది అని అనుకోండి, ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి అయితే స్టాండర్డ్గా ఉంటుంది కదా, సో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఎంటర్ క్యాప్చాని యూజ్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత మీకు సెర్చ్ చేస్తే అక్కడ మీది ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో ఆ దాన్ని మీరు పిక్ చేసుకొని మీ ఓటీపీఆర్ ఐడి కలెక్ట్ చేసుకోండి. సో ఇది కూడా కాదు అని అంటే మీకు ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఓటీపీఆర్ అప్లికేషన్ అండ్ ఫీ రిలేటెడ్ క్వరీస్, సో ఇలాంటి వాటికి సంబంధించి మీకు కొన్ని మొబైల్ నెంబర్స్ అనేది ఇచ్చారనమాట. సో ఓటీపీఆర్ అప్లికేషన్ ఫీ రిలేటెడ్ క్వరీస్కి అయితే 0866-2527-819 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సబ్జెక్టు హెల్ప్ డెస్క్, సో దీనికైతే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని మీరు ఫర్గాట్ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ రికవర్ చేసుకోవచ్చు. అలాగే ఓటీపీఆర్ ఐడినే మర్చిపోతే దాన్ని కూడా మీరు ఈ విధంగా రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంతవరకైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను అప్డేట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.